తెలంగాణ ఎన్నికల తర్వాత జోష్ లో సీఎం కేసీఆర్ మళ్లీ దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఆయన మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడను కలిశారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలతో బిజీగా ఉన్న కేసీఆర్ కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నెల 23న కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అవుతారు. దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ తో బీజూ జనతాదళ్ కూడా కలిసి రావాలని కోరనున్నారు. అనంతరం పూరీకి వెళ్లి జగన్నాథస్వామి ఆలయాన్ని దర్శిస్తారు. కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ పక్షాలను కేసీఆర్ కూడగడుతున్న తర్వాత ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ తోనూ విడివిడిగా కేసీఆర్ భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదే రోజు లేదా 26న ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం సమయం కోరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్ చెప్పండి, కేసీఆర్ టూర్ డీటెయిల్స్ ఏంటి? ఎల్లుండి నుంచి దాదాపు వారం రోజుల పాటు కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ ఎన్నికల తర్వాత జోష్ లో సీఎం కేసీఆర్ మళ్లీ దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఆయన మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడను కలిశారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలతో బిజీగా ఉన్న కేసీఆర్ కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నెల 23న కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అవుతారు. దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ తో బీజూ జనతాదళ్ కూడా కలిసి రావాలని కోరనున్నారు. అనంతరం పూరీకి వెళ్లి జగన్నాథస్వామి ఆలయాన్ని దర్శిస్తారు. కాంగ్రెస్, బీజేపీ ఇతర రాజకీయ పక్షాలను కేసీఆర్ కూడగడుతున్న నేపథ్యంలో ఢిల్లీ కూడా వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి కేసీఆర్ టూర్ కి సంబంధించి? ఎల్లుండి నుంచి దాదాపు వారం రోజుల పాటు పై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. రెండోసారి తెలంగాణలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎల్లుండి ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో విశాఖ చేస్తారు. విశాఖలో శారదా పీఠాన్ని సందర్శించి రాజస్వాముల ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. ఆ రోజు సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ప్రత్యేక సమావేశం ఉంది. కాంగ్రెస్, ఎన్డీఏ ఇతర కూటమి ఏర్పాటుపై ప్రధానంగా ఆయన చర్చిస్తారు. ఆ రోజు రాత్రి నవీన్ పట్నాయక్ అధికారిక నివాసంలోనే కేసీఆర్ బస చేస్తారు. 24న రోడ్డు మార్గంలో వెళ్లి కోనార్క్ ఆలయం, అలాగే జగన్నాథ్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక విమానంలో కోల్కతా చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. గతంలో కూడా ఒకసారి మమతా బెనర్జీని కలిసి కాంగ్రెస్, ఎన్డీఏ ఇతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఆ తర్వాత మమతా బెనర్జీ కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి ప్రత్యేకంగా ఆమెతో భేటీ అయి ప్రధానంగా ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారు. ఆ తర్వాత కాళీమాత ఆలయాన్ని సందర్శించి ఆ రోజు రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉండే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోడీని మర్యాద పూర్వకంగా కలుస్తారు.
రెండోసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్ తో కూడా కేసీఆర్ భేటీ అవుతారు. ఢిల్లీలో బీఎస్పీ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి, అలాగే యూపీ మాజీ